హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పిన కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే ఒక మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసేసానమాట ఇక్కడ వచ్చేస్తే ఇడ్లీ నానబెట్టడం కోసం ఇడ్లీ రవ్వ తర్వాత మినపప్పు రెడీగా పెట్టుకున్నాను తర్వాత పాలకూర ఫ్రై చేయాలి రేపు పోతున్నాం కాబట్టి ఈ పెరుగును ఫినిష్ చేసేయాలి సో మజ్జిగ పులుసు వేద్దాం అనుకుంటున్నా పాలకూర ఫ్రై చేసేసి సో ఇటువైపున బాక్స్లో అయితే పిండి ఉంది సో దాంతో పిల్లలకి దోశలు వేసేసి వాళ్ళని గబగబా ఏదో ఒక లంచ్ ప్రిపేర్ చేసేసి పంపించేస్తామనుకుంటున్నాను ఇంకా దోశ మాత్రమే కాకుండా కొంచెం ఉప్మా కూడా వేసానండి సన్నరవ్వతో ఇంకా ఒకటే పిండి అంతరికి అంటే చాలదనమాట ఉన్నంత వరకు ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో పిల్లల వరకు అయితే ఇక్కడ దోశలు వేసేస్తున్నాను సో రైస్ అయితే వండేసి వాళ్ళ కోసం జీరా రైస్ చేసి పెట్టేశాను అనమాట ఈ కర్రీస్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అది కాక ఒక టూ త్రీ డేస్ నుండి చాలా పనులు అసలు ఏ పని ఎలా సెట్ చేసుకోవాలి అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట ఊరెళ్ళే పొజిషన్లో ఇంక ఇక్కడైతే పిల్లలకి సింపుల్గా ఎగ్ దోసేసి పంపించేస్తున్నాను సో పచ్చడి కూడా ప్రిపేర్ చేయలేదండి మామూలుగా అయితే ఎగ్స్ కూడా ఉన్నాయి ఇంకా వన్ వీక్ వరకు ఊళ్ళో ఉండం కాబట్టి అన్ని ఎగ్స్ ఫినిష్ చేసేయాలి అనేసి ఇంకా ఎగ్ దోశ వేసి ఇచ్చేస్తున్నాను పొద్దున్నే అంటే ఎందుకో ఎగ్ దోశలు అట్లాంటివి అయితే పెద్దగా నచ్చవు కానీ పిల్లలు బాగా ఇష్టపడతారు సో వాళ్ళ కోసం చేస్తున్నాను వీళ్ళకి ఇంకా ఎగ్ దోశ వేసేసి పంపించేసి అండ్ తర్వాత మేము చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో సింపుల్గా ఇలా దోశ వేసాను తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి పైనుంచి ఒక దోశ వేసి స్ప్రెడ్ చేసేసాను దాన్ని టూ సైడ్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చేసి పైన నుంచి సింపుల్గా ఇక్కడ ఉప్పు కారం అయితే వేసేసాను అనమాట ఇంకా ధనియాల పొడి మసాలాలు ఏమీ వేయను ఒకవేళ మన దగ్గర ఇడ్లీ కారం ఉంటుంది కదా కారం పొడి అది వేసినా బాగుంటుందన్నమాట సో అంతే పిల్లల కోసం సింపుల్గా అలా ఎగ్ దోశ వేసేసాను అండ్ మా కోసం ప్లెయిన్ దోశకి ఇక్కడ చట్నీ చేస్తున్నానండి ముందు రోజు కొట్టిన కొబ్బరికాయది ఒక ముక్క మొత్తం కూడా చాలా లేతగా ఉండింది కొబ్బరికాయ సో ఆ ముక్క మొత్తం యూజ్ చేసేసి ఇక్కడ పచ్చడి వేద్దాం అనుకుంటున్నా కొబ్బరి అంతా టెంక తీసేసి ముక్కల కింద కట్ చేసుకున్నాను కొన్ని వెల్లుల్లి ఒలిచి పెట్టేసుకున్నాను తర్వాత కొన్ని పల్లీలు కూడా ఇక్కడ ఫ్రై చేసేసి పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి పొట్టు తీయని నేను మొత్తం అలాగే వేసేస్తాను అనమాట తర్వాత చిన్ని ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం స్పైస్కి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకున్నాను అనమాట అవి చలారిన తర్వాత వాటిని కూడా పల్లీలలో వేసేసానండి ఇది ఏంటంటే మనకి కొబ్బరి కానీ తర్వాత పల్లీలు కానీ కమ్మగా ఉంటాయి కాబట్టి చట్నీ కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను పచ్చిమిర్చి బాగానే తీసుకున్నాను ఇంకా ఇందులో మొత్తం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తర్వాత వెల్లుల్లి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను ఇందులో పచ్చి కొత్తిమీర కానీ లేదా కరివేపాకు వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా చాలా బాగుంటుంది కొంచెం మనకు వాటర్ క్వాంటిటీ ఎంత సరిపోతుందో యాడ్ చేసుకుంటూ పచ్చడి గ్రైండ్ చేసేసాను తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టేసాను అనమాట ఆయిల్ జీలకర్ర ఆవాలు తర్వాత కొంచెం ఎండుమిర్చి అలా వేసేసి చట్నీ తాలింపు పెట్టేసుకున్నాను ఈ చట్నీ దోశకి ఇడ్లీకి పెసరట్టు ఉప్మా ఎవ్రీథింగ్ అన్నింటికి బాగుంటుందండి కొబ్బరి వేసాం కాబట్టి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా కదా ఇంకా లంచ్లోకి వచ్చేస్తే నేను టమాటా పప్పు ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇలా వంటలన్నీ ఫినిష్ చేసేసాను అనమాట అండ్ ఫైనల్గా వచ్చేస్తే ఇక్కడ ఏమైందంటే స్విచ్ బోర్డ్స్ ఉన్నట్టుండి బ్రేక్ అయిపోతున్నాయండి ఎందుకు బ్రేక్ అవుతున్నాయో అర్థం కాలేదు ఇంతకుముందు మా ఇంట్లో ఒక స్విచ్ బోర్డ్ దగ్గర మొత్తం ఇట్లా క్రాక్స్ లాగొచ్చి విరిగిపోతున్నట్టుగా అట్లా మేమేం మేమేమనుకున్నామంటే నేను రాఘవ్ గారు పిల్లలు ఏమైనా దేనితోనైనా గట్టిగా కొట్టడం వల్లనో స్విచ్ వేసేటప్పుడు ఏదైనా యూజ్ చేసి కొట్టడం వల్లనో అలా బ్రేక్ అయిందేమో అనుకున్నాము బట్ నేను కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటే నా కళ్ళ ముందే అది టపటప మనం విరిగి అలా అయిపోయిందనమాట ఎందుకు ఇలా అయిందో అని చెప్పేసి ఒక టూ డేస్ నుండి ఎలక్ట్రిషియన్స్ వాళ్ళని పిలిపిస్తూ ఉన్నాము బట్ వాళ్ళు ఈరోజే వచ్చారు ఈరోజు ఉన్న హడావిడికి ఇంకా మళ్ళీ ఇదొక వర్క్ అయిపోయిందనమాట సో అదే టైంలో ఇక్కడ నేను ఒక చిన్న లైట్ కూడా ఫిట్ చేయించుకుంటున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి షాపింగ్కి వచ్చేసాము ఏంటంటే పిల్లల కోసము మెయిన్ రాఘవ గారి కోసము వాళ్ళకి నైట్ ప్యాంట్స్ కానీ ఊరి దగ్గర దోమలు అవి ఎక్కువగా ఉంటాయి కదా చలి అంటే ఇప్పుడేం పెద్దగా లేదనుకోండి ఎండవులు కూడా వచ్చేస్తున్నాయి కానీ దోమలు ఉంటాయి తర్వాత ఇంకా ప్యాంట్స్ అంటేనే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి కొన్ని నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ రాఘవ్ గారి కోసం తీసుకుందాం అన్నట్టుగా బయటకు వచ్చాము నాకు కొంచెం పని ఉండింది సో వీడియో చూసారు కదా అక్కడ బ్లర్ అయిపోతుంది సో నా కెమెరా చాలా ప్రాబ్లమ్ చేసేసింది అనమాట సో బ్యాక్ కెమెరా అస్సలు రావట్లేదు కింద పడింది ఫోన్ తర్వాత అది చేపిద్దామని చెప్పేసి మేము బయట అడిగితే వాళ్ళు త్రీ థౌజండ్ చేంజ్ అలా చెప్పారండి సో అది త్రీ మంత్స్ వరకే వాల్యూ ఉంటుందంట రిపేర్ చేయించిన వాల్యూ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ రిపేర్ చేయించుకోవాలంట ఇలా ఎన్నాళ్ళకు జరుగుతుందో ఎన్నాళ్ళు కరెక్ట్గా వస్తుందో తెలియదు కదా సో అదొక టెన్షన్ అయిపోయింది నాకు అండ్ తర్వాత ఇలా చిన్నగా స్ట్రీట్ షాపింగ్ అది చేసేసాము అండ్ ఇక్కడ నాకు షూస్ అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా స్లిప్పర్స్ కంటే కూడా షూజే వేసుకుంటాను ఎప్పుడు ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుండి నాకు ఇదే అలవాటు ఇంకా తర్వాత అయితే ఇక్కడ మంచి షూస్ అయితే కనిపించాయి కానీ రాఘవ గారు ఏమన్నారంటే ఊరు వెళ్ళేటప్పుడు వద్దులే వెళ్ళేసి వచ్చిన తర్వాత తీసుకుందాం అనేసరికి ఆగిపోయాను అండ్ తర్వాత ఒక రెండు టాప్స్ అయినా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట నాకు ఎందుకో ఎప్పుడు బాలాజీ బొటిక్లో చాలా నచ్చే టాప్స్ అసలు ఎందుకో నచ్చనే లేదు మళ్ళీ వేరొక షాప్కి వెళ్ళేసి ఒక టూ టాప్స్ అయితే తీసేసుకున్నాను అండ్ మొబైల్కి పౌచ్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగిపోయాము అండ్ ఇతని దగ్గర చాలా బాగున్నాయి అనమాట పౌచెస్ సో నేను అడిగిన పౌచెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారనమాట సో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు నేను ఇంతకు ముందు కూడా ఆన్లైన్లో రెండు పౌచెస్ తీసుకున్నాను బట్ ఎప్పుడు ఒకేలా ఉంటే అంత లుక్ అనిపించు వచ్చేది కదా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక పౌచ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా నా మొబైల్కి ఏమైందో తెలియదు కానీ ఫ్రంట్ కెమెరా చాలా బాగా వస్తుంది బట్ బ్యాక్ కెమెరా అస్సలు రావట్లేదు సో ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నేను రాఘవ్ గారి ఫోన్ నుండి తీసినవి సో వీటన్నింటినీ మళ్ళీ డాక్యుమెంట్స్లో నేను ఈ మొబైల్కి షిఫ్ట్ చేసేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేస్తే చీరల మేళ అండి మొత్తం అసలు బ్యాగ్ సర్దుకోవడం కోసం ఎలా సర్దుకోవాలో నాకు అర్థం కావట్లేదు సో ఒక రెండు మూడు ఫంక్షన్స్ వచ్చాయి అన్ని ఊళ్ళోనే దగ్గర దగ్గరే ఈ ఫంక్షన్స్ అన్నింటికి అసలు ఏం చీరలు కట్టుకోవాలి ఏం బ్యాంగిల్స్ పెట్టుకోవాలి అన్నీ మ్యాచింగ్ ఉంటేనే బాగుంటుంది ఒక శారీ కట్టుకున్నాము అంటే అన్నీ ఒక సెట్ లాగా నీట్గా రెడీ అయితేనే బాగుంటుంది కదా సో ఏ ఫంక్షన్స్కి ఏ శారీ కట్టుకోవాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సో పక్కన హనీ ఉంది కదా హనీ వల్ల మమ్మీ వచ్చింది అదే టైంలో ఏదో మాట్లాడడం కోసం అని చెప్పేసి సో ఇక్కడ కూర్చుండిపోయాము ఇద్దరం కూడా తను హెల్ప్ చేస్తుంది నాకు కొంచెం ఐరన్ చేయించుకున్న టాప్స్ అవన్నీ డైలీ ఎప్పుడు చీరలే మంచి మంచి చీరలే కట్టుకొని ఉండలేం కాబట్టి నార్మల్ డ్రెస్సెస్ కొన్ని డైలీ వేర్ టాప్స్ కొన్ని తర్వాత మంచి మంచి శారీస్ నార్మల్ శారీస్ ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట సో మీకు తెలుసు కదా నేను బ్లౌజెస్ అన్నీ మంచి మంచి బ్లౌజ్ కవర్స్లో పెట్టుకుంటాను అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటానండి నా దగ్గర చాలా ఇయర్స్ నుండి ఉన్న బ్యాంగిల్స్ అన్నీ చాలా నీట్గా పెట్టుకుంటా వస్తున్నాను అన్నమాట సో అన్నీ కూడా ఆర్నమెంట్స్ కూడా ఇట్లా పెట్టుకున్నాను నా దగ్గర ఇయర్ రింగ్స్ కోసం ఇలా డివైడ్ చేసి ఉన్న బాక్సెస్ లాగా ఉంది కదా సో అందులో చాలా టైప్స్ పెట్టుకోవచ్చు సో అదొకటి తీసుకెళ్ళిపోతున్నాను అన్నింటికి మ్యాచింగ్స్ ఉంటాయని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అసలు ఇక్కడ వెల్వెట్ బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి పింక్ రెడ్ గ్రీన్ ఎల్లో ఇట్లా అన్నీ బ్లూ అండ్ వేరేవన్నీ కూడా కామన్గా ఉండేటివి ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేసుకున్నాను అన్ని మ్యాచింగ్ శారీస్కి మ్యాచింగ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట అండ్ హెయిర్ బ్యాండ్స్ డ్రెస్సెస్ కోసం తర్వాత ఇవన్నీ ఆర్నమెంట్స్ ఏం తీసుకెళ్ళట్లేదు కానీ జస్ట్ అలా పెట్టుకున్నాను అంతే ఎప్పుడైనా పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకోవచ్చు కదా లేదు అని బాధపడే కంటే అన్నట్టుగా అన్నీ ఇట్లా పార్టీషన్స్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పోవు ఇది ఒక శారీ పిన్ నేను అసలు ఎక్కువ పెట్టుకోను ఏదో పెట్టేసుకున్నాను అంతే ఆ బాక్స్లో ఒక్కటేమో యూస్ చేశాను అనుకుంటాను మూడు తీసుకెళ్తే అండ్ ఇంకా మ్యాచింగ్స్కి బాగుంటాయి అని చెప్పేసి ఇలాంటివన్నీ పెట్టేసుకుంటున్నాను డబ్బాల్లో ఇవి ఏంటంటే ఆర్నమెంట్స్ ఎలా పడితే అలా పెట్టేస్తాం అనుకోండి బ్రేక్ అయినా క్రాక్ అయినా కష్టం కదా సో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏదానికి బాక్స్తో మనం పెట్టేసుకుంటేనే బాగుంటుందనమాట సో ఇవన్నీ కావాలి తీసుకుందాం అనుకున్న బట్టలన్నీ పక్కన పెట్టేసాను వద్దనుకొని సో కొన్నింటిని మాత్రమే సెలెక్టెడ్గా తీసి పెట్టుకున్నాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లా ఉండాలి అని చెప్పేసి సో ఇప్పుడు వీటిని నేను ఇంకా ప్యాక్ చేసేయాలన్నమాట చాలా చాలా పనులు ఉన్నాయండి ఊరు వెళ్ళాలి అక్కడ ఒక వన్ వీక్ స్పెండ్ చేయాలి సో మీకు నిన్న మొన్న వీడియోస్ రాకపోవడానికి కారణం కూడా అదే అనమాట ఇంకా అక్కడ నెట్ ఉండదు సరిగా తర్వాత నేను కొంచెం అందరు బంధువులతో టైం స్పెండ్ చేయడము ఇలాంటి వాటిల్లో పడిపోయాను సో వీడియోస్ని అయితే నెగ్లెక్ట్ అనమాట బట్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇవి నేను ఇంతకుముందు ఆర్డర్ పెట్టుకున్నవి అమెజాన్లో శారీ కవర్సు నాకు ఇటు పక్కన ఇటుపక్కను అన్నీ కూడా బ్లౌజ్ కవర్స్ అండి మంచి మంచి బ్లౌజెస్ వర్క్వి అన్నీ అందులో పెట్టుకుంటాను ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాను అనుకోండి అవి డ్యామేజ్ అవ్వడం కలర్ షేడ్ అవ్వడం అలా జరగవు కదా సో అదన్నమాట ఇంకా నేను తీసుకెళ్లేవన్నీ కూడా శారీస్ అన్నీ బ్లౌజెస్తో సహా సెట్ చేసేసుకుంటున్నాను శారీ పెట్టుకోట్ ఎవ్రీథింగ్ తర్వాత లైట్ వెయిట్గా ఉన్న శారీస్నే చూస్ చేసుకుంటున్నాను అనమాట అక్కడ మా ఊరు సైడ్ ఎలా ఉంటుంది అంటే వేడి చాలా చాలా వేడిగా ఉంటుంది అసలు ఈ టైంలో అయితే ఇంకా అసలు చెప్పలేము అనమాట అంత వేడిగా ఉంటుంది కాబట్టి హెవీగా ఉన్న శారీస్ కానీ వెయిట్ ఉన్న శారీస్ కానీ అసలు కట్టలేము సో నేను వెయిట్ ఉన్న శారీస్లో తీసుకెళ్ళాను అంటే అక్కడ రెడ్ కలర్లో ఉన్న శారీ ఒకటి మాత్రమే ఇక్కడ ఇంకా కవిత వల్ల పాప అయితే తిరుగుతానే ఉండింది అనమాట నా ముందు నేను షాపింగ్ చేసిన ఐటమ్స్ ఏవి ఇక్కడ చూపించట్లేదు బట్ నాకు వీడియో లెంత్ చాలా అయిపోతుంది అండ్ టైం కూడా లేదనమాట మీరు ఒక్కసారి ఇగో హాయ్ చెప్పండి హాయ్ హై ఫ్రెండ్స్ నా పేరు హనీ ఫ్రెండ్స్ అవి ఇరికిపోతే నేను మూతి పచ్చడి చేస్తుంది ఫ్రెండ్స్ ఏం చెప్తురా అక్క అగో అక్క హాట్లో పెడుతుంది అవును చులరిని ఇట్లా బెటర్ కదా చూడు అది చిన్న వేసి నువ్వు ఇలాంటిదే కొంచెం లావడ్ ఏ హనీ 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 నో హనీ ఏ నేను మంచి సదరినది గలీజ్ చేస్తుంది ఇద్దరు కలిసి వచ్చినా అవు ఆ చీర రాలేదా ఇదొకటి అదొకటి ఉంది కదా లాస్ట్ ఇంకొక హనివల్ల మమ్మీ నేను ఇద్దరం కలిసి గబగబా బ్యాగ్స్ సర్దుకున్నాము ఓన్లీ నా ఒక్క మూడు బ్యాగ్స్ అయ్యాంటే నమ్ముతారా డ్రెస్సెస్ అన్నీ ఇలాంటి ఒక దాంట్లో పెట్టేసుకున్నాను శారీ కవర్లో ఇంకొక శారీ కవర్ మొత్తం మంచి మంచి శారీస్ పెట్టుకున్నా అండ్ తర్వాత ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ అనమాట ఇంకా పిల్లలవి రాఘవ్ గారివి మామయ్యవి మొత్తం ఎన్ని బ్యాగ్స్ అయ్యాయి అంటే మేము ఐదు మంది ఉంటే ఏడో ఎనిమిదో బ్యాగ్స్ అయ్యాయండి మొత్తం లగేజ్ వచ్చి అంత అయ్యింది అండ్ ఇంకా వద్దు అనుకున్నవన్నీ కూడా తీసేస్తున్నాను పక్కన అవసరమైనవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట సో రేపటి నుంచి మీకు వచ్చేసాయి విలేజ్ బ్లాగ్స్ అనమాట అక్కడే మేము ఫంక్షన్స్ జరిగాయి ఎక్కడికి వెళ్ళామనేది అన్నీ మీరు చూడవచ్చు అండ్ కొత్తగా రెండు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా మొబైల్ అంతా పాడైపోయింది కెమెరా అసలు బాగాలేదు అని చెప్పాను కదండి ఇంకా సో కొత్త మొబైల్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను అనమాట బేసిక్గా అయితే నాకు మొన్న మా మ్యారేజ్ యానివర్సరీ రోజు రాఘవ్ గారు ఒక కొత్త మొబైల్ ఇప్పిస్తా అన్నారు బట్ నేనే వద్దన్నాను ఎందుకు లేండి ఉంది కదా అట్లా అని చెప్పేసి సో అనుకోకుండా ఆ మొబైల్ అట్లా ట్రబుల్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నాకు కొత్త మొబైల్ అనేది ఇప్పించేస్తున్నారు అనమాట అప్పుడు వద్దన్నాను ఇప్పుడు కావాలన్నాను మొత్తానికి నాకు కెమెరా క్లారిటీ కోసం తీసుకోవాల్సి వచ్చింది బేసిక్గా అయితే నా దగ్గర ఉన్న మొబైల్ వేరే వాటికి కాల్స్కి వాటికి యూజ్ చేసిన ఇది ఓన్లీ ఫర్ కెమెరా అనమాట అంటే షూట్స్కి దానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను అండ్ ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ కే ఫిఫ్టీ ఐ అండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉందంట సో మనకి ఆఫర్లో ట్వంటీ ఫోర్కి వచ్చింది సో ఆన్లైన్లో కూడా చెక్ చేశాను అంతే ఉండింది ఒక ఫోర్ థౌజండ్ వచ్చేసి నేను ఇన్సూరెన్స్ అది చేయించాను అనమాట ఫైనల్లీ మొత్తం వచ్చేసి ఒక ట్వంటీ ఎయిట్ థౌజండ్ అలా అయింది బట్ కెమెరా క్లారిటీ అయితే నిజంగా చాలా బాగుండింది సో ఈ మొబైల్తో దిగిన పిక్స్ వచ్చేసి ఇవే కెమెరా క్లారిటీ ఎలా ఉందనేది నా కింద కమెంట్స్ లేపడం అసలు మర్చిపోవద్దు సో ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను విలేజ్ బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సో మీరిచ్చే ఒక లైక్ అనేది ఒక టెన్ మెంబర్స్కైనా వీడియో షేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట సో ఓకేనా బాయ్